హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు వీడియో వచ్చేసి డే 2 ఇన్ వైజాగ్ అనమాట. డే 1 వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి డే 2 అనమాట. ఇప్పుడు వచ్చేసి మేము మార్నింగ్ లేచాము అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చామన్నమాట. బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ వచ్చేసి 10 వరకు ఉంటుందని చెప్పారు. సరే అని ఫాస్ట్గా రెడీ అయిపోయి కిందకు వచ్చేసాం. అండ్ ఇక్కడ ఈ హోటల్ వచ్చేసి అంబికా సీ గ్రీన్ హోటల్ అనమాట. ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా 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 బాగున్నాయి. అండ్ బఫెట్ వచ్చేసి చాలా పెట్టారనమాట. గారెలు, మైసూర్ బజ్జీ, ఫ్రెంచ్ టోస్ట్ అని, పాన్ కేక్స్ అని చాలా 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 పెట్టారనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. అండ్ రియాకి ఏంటంటే ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రూట్స్ పెట్టాను కొంచెం. అండ్ ఇంకా ఏంటి అంటే అక్కడ ఫ్రెంచ్ టోస్ట్ అని, పాన్ కేక్స్ అని ఉన్నాయి కదా, ఆ పాన్ కేక్స్ కూడా కొంచెం పెట్టాను అనమాట. అండ్ ఇడ్లీ వచ్చేసి కొంచెం పెట్టాను. తనకి ఏంటంటే చాలా నిద్ర వచ్చేసింది అనమాట, నిద్ర కళ్ళతో ఉంది. ఎందుకంటే మార్నింగ్ 8కి అలా లేచింది. అండ్ తను ఏంటంటే 8కి అలా లేస్తే ఇంకా విసిగిస్తూనే ఉంటుంది అనమాట. 10కి 9:30కి అలా లేచిందంటే ఇంకా లేచి ఆడుకుంటుంది, లేదంటే కనుక ఇంకా విసిగిస్తూ ఉంటుంది నిద్రకు వచ్చేసి. అలా నిద్రపోతుందా అంటే అసలు నిద్రపోదు. సో ఇంక అట్లా విసిగిస్తూ ఉంటుంది, ఎప్పటికో నిద్రపోతుంది అనమాట. సరే కొంచెం టిఫిన్ చేస్తే ఏంటంటే కొంచెం ఏమైనా తింటే నిద్రపోతుంది కదా అన్నట్లు నేను ఏదో ఒకటి ఫీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా, ఇది కాకపోతే అది, అది కాకపోతే అది అని ట్రై చేస్తూ ఉన్నా. కానీ లాస్ట్ కొంచెం ఇడ్లీ అయితే తిన్నదనమాట. నేను రియాన్ పట్టుకొని ఇక తింటూ ఉన్నాను. ఎందుకంటే తనకి నిద్ర వచ్చేసింది కాబట్టి అమ్మ దగ్గరికి కానీ, చింటూ అంటే మా తమ్ముడి దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. సో అందుకని చెప్పి నేనే ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఉన్నానమాట. అండ్ ఇక్కడ యాంబియన్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ హోటల్ అయితే బ్రేక్ఫాస్ట్కి ది బెస్ట్ అని చెప్తాను నేను. నాకు ఎంత ప్రైస్ పడింది ఏంటి అనేది ఐడియా లేదు, కానీ బ్రేక్ఫాస్ట్ బఫెట్కి వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు, మీకు చాలా నచ్చుతుంది. చట్నీస్ కూడా ఎంత బాగా చేశారంటే ఇంట్లో చేసినట్టే ఉంది, అంత బాగుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేనేంటంటే లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాను. మళ్ళీ ఈ నైట్ ఏంటంటే వేరే దగ్గర స్టే చేయబోతున్నాము, సో అందుకని చెప్పి అదంతా ప్యాక్ చేస్తున్నాను. ఈలోపు రియాని ఇక్కడ కూర్చోబెట్టి, అక్కడ బీచ్ కనిపిస్తుంది కదా, ఆ వ్యూ బాగుంది, వీడియో తీద్దామన్నట్లు ఇక అక్కడ కూర్చోబెట్టాను అనమాట. సో తను ఆడుకుంటూ ఉంది, నేను ఈలోపు చకచక లగేజ్ అనేది ప్యాక్ చేసేయాలి. సో అమ్మ అయితే ఇక్కడ ఉంది రియా దగ్గర, నేనైతే ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేయాలన్నమాట. మనం ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తే లగేజ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి, అదే పిల్లలు పుట్టిన తర్వాత. ఎక్కడికైనా వన్ డే వెళ్లాల్సి వచ్చినా అది చాలా లగేజ్ ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే వీళ్ళ డైపర్స్ అని, వీళ్ళ బట్టలని, వీళ్ళకి కావాల్సిన మెడిసిన్ అని అన్నీ క్యారీ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి టైం పడుతుంది ఖచ్చితంగా. అండ్ వన్ డేకి వెళ్ళినా ఆ లగేజ్ 2-3 బ్యాగ్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను రియాకి ఏంటంటే ఉయ్యాలు కూడా ప్యాక్ చేసుకొని వచ్చేసాను. అండ్ ఇదేంటంటే ఆర్ఫర్ ర్యాబిట్ వాళ్ళది స్వింగ్ అనమాట, ఆటోమేటిక్ది. ఇదేంటంటే మనం మొత్తం డిస్మాంటిల్ చేసేయచ్చు, తర్వాత మళ్ళీ కావాలంటే ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. సో పిల్ల ఎందుకు ఇబ్బంది పెట్టడం మళ్ళీ అని చెప్పి, ఎలాగో ఉంది కదా చేతిలో అని చెప్పి అవన్నీ డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే రోని ఫుల్ అల్లరి చేస్తూ ఉన్నాడు, తనతో మాట్లాడుతూ ఉన్నట్లు చేయొద్దు నాన్న అని మాట్లాడుతూ ఉన్నానమాట. సో లగేజ్ అయితే మొత్తానికి మొత్తం ప్యాక్ చేస్తూ ఉన్నా. రోని ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తినేశాడు. బ్రేక్ఫాస్ట్ టయానికి తనకు కూడా ఏంటంటే చాలా ఆకలేస్తుంది, ఇంకా తను కూడా తినేసి వచ్చేసాడు అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే మా ప్లాన్ ప్యాక్ చేసుకొని మొత్తం లగేజ్ తీసుకొని జూ పార్క్కి వెళ్దాం అని ఆలోచిస్తున్నాం. మరి ఎంతవరకు సెట్ అవుతుంది ఏంటి తెలియదు. తర్వాత ఋషికొండ బీచ్ కూడా వెళ్ళాలి, లేదా కైలాసగిరి వెళ్ళాలా ఏంటి అన్న ఆలోచనలో ఉన్నామన్నమాట. లాస్ట్కి ఏంటంటే జూ పార్క్ వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. సో ఇక్కడ జూ పార్క్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి 70 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. అండ్ కార్కి ఏంటంటే మనకి 750 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. బట్ నాకైతే నిజం చెప్పాలంటే వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది జూ పార్క్కి రావడం. ఎందుకు అంటే అసలు మనం చూడాలి అనుకున్నవి ఏం లేవండి. అక్కడ ఏమంటే లయన్ ఒకటి ఉంది, అయితే ఆ లయన్ కూడా ఏంటంటే అసలు పడుకొని అసలు లేవట్లేదు. టైగర్ మాత్రం ఉంది, టైగర్ లెపర్డ్ అయితే ఉన్నాయన్నమాట, టైగర్ లెపర్డ్ పికాక్ ఉన్నాయన్నమాట. అండ్ జిరాఫీ చూద్దామని మొత్తం తిరిగాము, తీరా చూస్తే అసలు జిరాఫీయే లేదంట అక్కడ. అండ్ జీబ్రా చూసాము, అండ్ రైనోసరస్ అయితే అసలు కనపడలేదు.
అండ్ మనం చూడాలి అనుకున్నవైతే ఏం కనపడలేదు. మేబీ నేను చూడాలనుకున్నావు కనపడలేదేమో. రోని ఏంటంటే పాండా చూద్దామని అంటున్నాడు, కానీ ఆ పాండా కూడా కనపడలేదు లాస్ట్కి. నాకైతే నిజంగా వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. మరి ఒకవేళ ఎవరైనా విజిట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించింది జూ పార్క్ ఏంటి అని నాకు షేర్ చేయండి, ఓకేనా? అండ్ ఏంటి అంటే మీరు కార్ వేసుకొని వెళ్తే కనుక బెస్ట్ అని చెప్తాను, ఎందుకంటే అంత పెద్ద ఏరియా మీరు నడుచుకుంటూ తిరగాలంటే చాలా కష్టం. బట్ నాకైతే వెళ్ళినందుకు అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఇక్కడ చూడండి పీకాక్. నాకు ఈ జూ మొత్తం నచ్చింది ఏదైనా ఉందంటే అది ఇదొకటే. అండ్ మిగతావి ఏంటంటే నాక్టర్నల్ అవన్నీ ఉన్నాయి, కానీ నాకు ఎందుకు అంత అసలు నచ్చలేదని చెప్పాలి. అసలు ఎందుకనో అప్సెట్ అయిపోయామన్నమాట జూకి వెళ్ళిన తర్వాత. అండ్ లాస్ట్ ఇక్కడ వచ్చేసి లెపర్డ్ ఉంది. రోనీకి చూపిస్తున్నాను అనమాట. నేను కూడా అదిగో రోనీ లెపర్డ్ అని చూపిస్తూ ఉన్నాను. రోనీ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు, ఎందుకంటే అక్కడ చాలా ఏరియా ఉంది కదా, అక్కడ ఇక పరిగెత్తుతూ ఉన్నాడు అనమాట, ఆడుకుంటూ ఉన్నాడు తనైతే. ఇక్కడ చూడండి చూపిస్తున్నా మీకు లెపర్డ్ చక్కగా కూర్చొని ఉంది. ఇది ఒకటే కొంచెం దగ్గరకు వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైగర్ కూడా బాగుంది. ఓన్లీ వన్ టైగరే ఉందన్నమాట. చూడడానికి మంచిగా అనిపించింది, ఎందుకంటే నడుచుకుంటూ వస్తుందన్నమాట. అసలు భలే భయం వేసింది నాకైతే. అనిపిస్తుంది నాకు నిజంగానే ఇది మనుషుల్ని చంపేస్తుందా నిజంగానే అని అనిపిస్తూ ఉంది చూస్తుంటే. కానీ భయం వేస్తూ ఉంది, అది దగ్గరికి వస్తుంటే అమ్మో ఎక్కడ దూకుతుందో పిల్లల మీదకి అనిపిస్తుంది. బట్ ఏంటి అంటే అక్కడ చాలా ప్లేస్ ఉందండి, ఒకవేళ అది జంప్ చేసినా సరే అక్కడ కిందనే పడిపోతుంది, అసలు మన దగ్గర వరకు రాదనమాట. కానీ రాళ్ళు విసడం ఇట్లాంటివి చేస్తే ఏంటంటే తనకి ఆ యానిమల్ కూడా వైల్డ్ యానిమల్ కాబట్టి ఖచ్చితంగా కోపం వస్తుంది, అలాంటివి ఏం చేయబాకండి. సో ఇక్కడ చూడండి అసలు ఎట్లా చూస్తుందో, నాకైతే భలే భయం వేసింది దాన్ని చూస్తే. అండ్ జూ పార్క్ చూసి మేము బయటకు వచ్చేసరికి 2:30 అలా అయిపోయింది అనమాట. సరే ఆకలేస్తుంది అని చెప్పి ఏదైనా ఫుడ్ తిందామని చెప్పి చూస్తే ఇక్కడ రిబూట్ అని ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అని భయపడుకుంటూనే వెళ్ళాం, చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందో. ఇక ఇదేంటంటే జూ పార్క్ పక్కనే ఉందన్నమాట. సో చూద్దాం బాగానే ఉంటుంది అన్నట్లు వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి, సర్వీస్ కూడా చాలా బాగుంది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫిష్ బిర్యానీ ఒకటి, చికెన్ ఫ్రై బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. అండ్ రెండు చాలా బాగున్నాయి, రెండు నచ్చాయి అన్నమాట మాకైతే. అండ్ రియాకి ఏంటంటే నేను కర్డ్ రైస్ విడిగా తీసుకున్నాను, ఎందుకంటే తను నార్మల్ ఫుడ్ తినదు కదా. కర్డ్ రైస్ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది అన్నట్లు ఇక కొంచెం మ్యాష్ చేసేసి రియాకి ఫుడ్ అయితే పెట్టేశాను అనమాట. యాక్చువల్గా రియాకి ఉగ్గు పెడతా కదా నేను, అది కూడా నేను క్యారీ చేశాను. అదేంటంటే హోటల్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది నేను నెక్స్ట్ 3 కూడా ఉంది, ఆ 3 బ్లాగ్లో షేర్ చేస్తాను, ఓకేనా? పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు ఏంటి అంటే ఫుడ్ ఖచ్చితంగా క్యారీ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇలా కర్డ్ రైస్ కానీ ఏదైనా పెట్టడానికి ట్రై చేయండి, ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేయండి. అండ్ ఇడ్లీ కానీ దోశ కానీ పెట్టడానికి ట్రై చేయండి. దోశ ఏంటంటే కొంచెం మధ్యలో మెత్తగా ఉంటుంది కదా, అది పెట్టడానికి ట్రై చేయండి పిల్లలకి. సో దట్ ఏంటి అంటే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. అండ్ నేనేంటంటే ఎప్పుడైనా రియాకి ఖచ్చితంగా ఫుడ్ అనేది క్యారీ చేస్తాను. అండ్ రోనీ చిన్నప్పుడు కూడా 1 ఇయర్ ఉన్నప్పుడు అండమాన్ వెళ్ళినప్పుడు కూడా మేము ఇట్లనే కర్డ్ రైస్ అనేది అడిగి తీసుకొని పిల్లలకి పెట్టేదాన్ని అనమాట, రోనీకి పెట్టేదాన్ని. సో ఈ హోటల్ అంబియన్స్ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా చాలా నీట్గా ఉందండి. అసలు నేను ఎలా ఉంటుందా ఏంటి అని భయపడ్డా కానీ చాలా బాగుంది. ఇక్కడైతే మెయిన్గా సాంబార్ రైస్ బాగుంటుందంట, ఒకవేళ మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? అండ్ మేము ఫుడ్ తినేసి వచ్చేసిన తర్వాత 4:30 అలా అయిందనమాట టైం అయితే. సో మేము వచ్చేసి రిషికొండ బీచ్కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ చూడండి జనాలు ఎంతమంది ఉన్నారంటే క్రౌడ్ చాలా ఉంది. ఎందుకని ఇంతమంది క్రౌడ్ ఉన్నారు అని అనుకున్నా, బట్ ఏంటంటే ఈ బీచ్ చాలా బాగుంది. ఇంతకుముందు ఆర్కే బీచ్కి వెళ్ళాం కదా, ఆర్కే బీచ్ ఏంటి అంటే మొత్తం మట్టి మట్టి ఇసుక ఇసుగ్గా ఉంది. బట్ ఈ బీచ్ ఏంటంటే పర్టిక్యులర్గా అసలు మన లెగ్స్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట పెడితే, అంత నీట్గా ఉన్నాయి వాటర్ అయితే. నాకు బెస్ట్ బీచ్ అనిపించింది ఇదైతే, చాలా నచ్చింది నాకు. అండ్ రోనీ గారు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. తనకి ఏంటంటే చూడండి ఇక్కడ చూడండి అసలు ఎంత నీట్గా ఉన్నాయో వాటర్ అయితే, నా లెగ్స్ పెడితే కనిపిస్తున్నాయి అన్నమాట, అందుకే నేను వీడియో రికార్డ్ చేశాను. తను చూడండి భయం లేకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు వాళ్ళ అమ్మమ్మతో పాటు. మనకి చాలా దూరం వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళంత దూరం ఏమని వెళ్ళలేదన్నమాట.
కొంచెం దూరం వెళ్ళికి వచ్చేసారు. ఆ రోని ఏంటంటే పక్కన పిల్లలందరూ ఈత కొడుతూ ఉంటారు కదా, నేను కూడా ఈత కొడుతా అమ్మమ్మ అని అడుగుతూ ఉన్నాడంట. ఇక సరే వాళ్ళ అమ్మమ్మని తీసుకొని వెళ్ళి ఆడుకుంటా ఉన్నాడు. నేనేంటంటే రియా ఆల్రెడీ నిద్రపోయింది, సో నేను కారులోనే రియాకు ఉయ్యాలు కట్టా కదా, ఆ ఉయ్యాలోనే ఉంచేసి వచ్చానన్నమాట. మా తమ్ముడు ఉన్నాడు ఆల్రెడీ అక్కడ, సో అందుకని చెప్పి నేను వీడియో రికార్డ్ చేద్దాం కదా అని చెప్పి వచ్చాను ఇక్కడికి. రోని మాత్రం అసలు ఎంత ఎంజాయ్ చేశాడంటే బాగా ఎంజాయ్ చేశాడు. నేను జలుబు చేస్తుందేమో జ్వరం వస్తుందేమో అని భయపడుతూ ఉన్నా కానీ అసలు దేవుడి దయవల్ల అలాంటిది ఏం జరగలేదండి. చక్కగా ఉన్నాడు రోని అయితే, ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళ అమ్మమ్మ రోని అయితే చూడండి. అండ్ బీచ్ కూడా చాలా బాగుంది. ఇంతమంది ఉన్నారు కదా, ఎందుకబ్బా ఇంతమంది ఉన్నారు అనిపించింది, కానీ ఈ బీచ్ని చూస్తే అర్థమైందన్నమాట నాకైతే. ఒకవేళ మీరు కనుక వైజాగ్లో ఏదైనా బీచ్కి వెళ్ళాలి, అంత టైం లేదు, మంచిగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కనుక నేను సజెస్ట్ చేసేదైతే ఋషికొండ బీచ్, ఎందుకంటే పిల్లల్ని తీసుకువెళ్ళినా బాగుంటుంది. అండ్ అక్కడ కూడా వాటర్ కూడా మంచిగా ఉన్నాయండి, అంత భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని బీచెస్లో ఏంటంటే అలా వచ్చి బ్యాక్ సైడ్కి బాగా లాగేస్తుంది కదా, అలా ఏముండదు, బాగుంటుంది, పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. అండ్ లాస్ట్ వచ్చేసి మేము కొంచెం తడిచాము కదా డ్రెస్ చేంజ్ చేసుకోవడా, కానీ చివరికి నడుచుకుంటూ వచ్చాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక టార్టాయిస్ ఉందన్నమాట, ఆ టార్టాయిస్ మీద ఎక్కించాము. అండ్ మమ్మీ అయితే శారీ చేంజ్ చేసుకొని వచ్చేసింది ఇక్కడ. అండ్ రోని గారు కానీ అందరం చేంజ్ చేసుకొని వచ్చాం. నేనైతే ఏం చేంజ్ చేసుకోలేదు, ఎందుకంటే నేనేం తడవలేదు కదా, జస్ట్ లెగ్స్ ఒకటే తడిచాయి. వచ్చేసరికి ఆరిపోయినాయి కూడా. ఇంకా రోని అమ్మ అయితే చేంజ్ చేసుకొని వచ్చేసారు. అండ్ ఇక్కడ ప్లేస్ కానీ భలే ఉంది, చక్కగా కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ అంతా బాగుంది. చక్కగా చూడండి, చూపిస్తాను, చూసారా చక్కగా ఉంది కదా. ఒకవేళ మీరు డ్రెస్సెస్ కానీ ఏమన్నా బాత్ చేయాలన్నా మీకు అక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, వెళ్ళొచ్చు. చూడండి చక్కగా ఉంది ఈ ఏరియా అయితే, నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే గవ్వలతో చేసిన జ్యువెలరీ కానీ, లైక్ మనం గుమ్మానికి పెట్టుకుంటాం కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. దేవుడి కానీ అవన్నీ భలే చేశారు, భలే అనిపించినాయి నాకు. ఇవి ఏంటంటే మెమరీగా ఉంటుంది కదా, అందుకని ఎవరైనా వెళ్తే కనుక పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ నేను వచ్చేసి రియాకి ఒక చిన్న బ్రాస్లెట్ ఒకటి తీసుకున్నాను, భలే అనిపించింది నాకు, చాలా బాగున్నాయి. అండ్ ఏంటి అంటే రాళ్లతో బ్రేస్లెట్ లైక్ నెక్లెస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చేశారనమాట, అవి కూడా బాగున్నాయి. ఇప్పుడైతే మేము హోటల్కి వచ్చేసాము. అండ్ ఈ హోటల్ వచ్చేసి నోవోటల్ అనమాట, భీమిలీలో. మేము భీమిలీ బీచ్ కూడా చూద్దాము అన్నట్లు, భీమిలీ బీచ్కి ఆపోజిట్లోనే మనకి ఈ నోవోటల్ అనేది ఉన్నదన్నమాట. సో అందుకని చెప్పి ఇక నోవోటల్ బాగుంటుంది అని చెప్పి నోవోటల్కి అయితే వచ్చాము. అండ్ రూమ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి నా హోటల్కి బ్యాక్ సైడ్ అన్నమాట, చూడండి స్టేర్ కేస్ ఇచ్చారు. అండ్ మేము వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. సో ఇక మళ్ళీ డిన్నర్కి బయటికి వెళ్ళాలి అన్నట్లు ఇక ఫాస్ట్గా చెక్ఇన్ అయిపోయాము. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 2:00 వెళ్ళాల్సింది మేము, బట్ ఇంకా అవన్నీ చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ చూడండి ఫిషెస్ భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. ఇక్కడ చూడండి హారతి ఇచ్చి వెల్కమ్ చెప్తున్నారన్నమాట, నాకు కూడా ఇచ్చారు, బట్ ఆ క్లిప్పింగ్ ఏం తీయలేదన్నమాట నాకు, ఎందుకో అంత కంఫర్ట్గా అనిపించలేదు. సో అందుకని చెప్పి ఇదేంటంటే టెడ్డీ బేర్స్ అవన్నీ పెట్టారు ఇక్కడ. ఇది కావాలంటే మనం ఇంటికి కూడా తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట, ఒక 800 పే చేయాలి. కాకపోతే ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా కానీ కింద డైనింగ్ కానీ అంత చాలా బాగుంది, అంత పర్ఫెక్ట్గా ఉందని చెప్తాను నేనైతే. రూమ్స్ అయితే ఎంత నీట్గా ఉన్నాయంటే నేను చెప్పలేను, అంత నీట్గా ఉంది. అండ్ కింద వెయిటింగ్ ఏరియాలో ఇక వాళ్ళ అమ్మమ్మను రియా ఇద్దరు ఆడుతూ ఉన్నారు. సో రూమ్ అలాట్ చేసేలోపు వెయిట్ చేస్తున్నామన్నమాట మేమైతే ఇక్కడ. ఇక్కడ ఏంటంటే కూర్చోడానికి వేసిన ఈ చైర్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది గ్లాసో రెజినో అన్నట్లు చూస్తున్నాను అనమాట, ఇది రెజినాట్ అనుకుంటా అని చెప్తా ఉన్నా అమ్మకి. చాలా బాగా అనిపించింది, యునిక్గా అనిపించింది అనమాట. ఇక్కడ వీళ్ళు పెట్టినవన్నీ చాలా బాగున్నాయి ఇవన్నీ అయితే. సో ఇక్కడ ఏంటంటే మేము వచ్చాం కదా, వచ్చిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు వెల్కమ్ డ్రింక్గా మనకి కొబ్బరి బొండాలు అయితే ఇస్తున్నారనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే కొబ్బరి బొండాలు. అండ్ రియా చూడండి అసలు లాగేసుకుని తాగేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మేము రూమ్కి వచ్చేసాం. అండ్ రూమ్ నెంబర్ వచ్చేసి ఇదిగోండి 253 అనమాట. అండ్ రూమ్ అయితే చాలా 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 బాగుంది చూడండి. ఇది వచ్చేసి బాత్రూము. అండ్ రూమ్లో మనకి 2 బెడ్స్ అయితే ఇచ్చారనమాట. సో నేనైతే ఒకసారి రూమ్ చూపిస్తాను, ఒకసారి చూడండి. రూమ్ నిజంగా ఎంత బాగుందంటే చాలా 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 బాగుంది. అండ్ నేను అండమాన్ వెళ్ళినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశాను, మళ్ళీ ఇప్పుడు అనమాట అలాగా.
చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉందండి. మనం ఇక్కడ బాల్కనీలో నుంచి చూస్తే కనుక మనకి బీచ్ వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, టూ బెడ్స్ ఇచ్చారనమాట. నేనేంటంటే ఇట్ సైడ్ బెడ్ మీద పడుకున్నాను, అమ్మ రోని ఒక బెడ్ మీద పడుకున్నారనమాట. ఉయ్యాలైతే సెట్ చేసేసాను నేను రియా కోసం. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్గా రెడీ అయిపోయి మేము డిన్నర్కి అయితే వెళ్ళిపోవాలి. మేమంతా సెట్ చేసుకొని డిన్నర్కి వెళ్ళేసరికి 9:30 అలా అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి బీచ్ అంత బ్యూటిఫుల్గా ఉందంటే నిజంగా అసలు చెప్పలేను, అంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము. అండ్ ఏంటి అంటే రియాకు కూడా ఫుడ్ పెట్టాలి. అండ్ ఏంటి అంటే మేము కూడా వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ క్లోజ్ చేసేస్తారు కదా ఫుడ్ కోర్ట్ అనేది అని చెప్పి ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మాకు ఏ ఫుడ్ బాగుంటుంది ఏంటి అని అస్సలు ఐడియా లేదు కదా. సో ఒకళ్ళని అడిగితే ఏంటంటే వెన్నెల రెస్టారెంట్కి వెళ్ళండి, అక్కడైతే చాలా బాగుంటుంది ఫుడ్ అని అన్నారు. సో ఎలా ఉంటుందో ఏంటో అని భయపడుకుంటూనే వెళ్ళాము. మా అదృష్టం ఏంటో కానీ మేము ఎక్కడ రెస్టారెంట్లో ఆగి తిన్నా ఫుడ్ అక్కడ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్కి ఇక వాళ్ళు చెప్పినట్టే వెన్నెల ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇది భీమ్లీలోనే ఉంది, ఒకవేళ మీకు తెలియకపోతే కనుక మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ ఈ రెస్టారెంట్లో ఎలా ఉంటుందా, యాంబియన్స్ అంతా ఎలా ఉంది అని అనుకున్నా కానీ ఫుడ్ అయితే చాలా బాగుందండి. అండ్ లాస్ట్కి మా తమ్ముడితో కేక్ అయితే కట్ చేయించాను నేను, ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉంటే చాలామంది ఫ్రెండ్స్ అండి చాలామంది కట్ చేయించేవాళ్ళు. బట్ ఇప్పుడు మాతో ఉన్నాడు కాబట్టి ఆ లోటు అనేది తెలియకూడదని చెప్పి ఇలా కేక్ కట్ చేయించామన్నమాట. నైట్ అమ్మ కట్ చేయించింది కదా, సో ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేయించాను అనమాట. భలే హ్యాపీగా అనిపించింది నాకైతే, నిజంగా పర్టికులర్గా చాలా హ్యాపీ అనిపించింది తమ్ముడు మాతో ఉండడం బర్త్డేకి. ఎందుకంటే ప్రతి ఇయర్ ఏంటంటే తన ఫ్రెండ్స్తోనే ఉంటాడు, ఈ ఇయర్ ఏంటంటే ఫ్యామిలీతో ఉన్నాడనమాట. చాలా థ్యాంక్స్ చెప్తాను మా తమ్ముడికి అయితే, ఎందుకంటే మమ్మల్ని హ్యాపీగా ఉంచినందుకు. అండ్ రోనీగాడైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు అనమాట ఆ కేక్ని చూసి. అండ్ వాళ్ళ మామ అంటే వాడికి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం నిజంగా. ఇక కేక్ తీసుకొచ్చి తన కేక్ పెడదామంటే రోనీకి మళ్ళీ జలుబు చేస్తుందేమోనని చెప్పి ఏం పెట్టలేదన్నమాట. లాస్ట్కి చిన్నగా ఇలా సెలబ్రేట్ చేసేసాం మా తమ్ముడి బర్త్డే అనేది. నైట్ ఆల్రెడీ కేక్ కట్ చేసాం అండ్ ఇప్పుడు కట్ చేసామన్నమాట. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ కట్ చేయాల్సింది, బట్ ఏంటి అంటే హడావుడి అయిపోయింది కదా, సో అందుకని చెప్పి ప్రశాంతంగా ఈవినింగ్ అయితే కట్ చేయించామన్నమాట. సో వైజాగ్లో డే 2 అయితే మాది ఇలా గడిచింది. ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.